జై శ్రీమన్నారాయణ తొంభైవ శ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి అనుర్బృహత్ గుణభృణిర్గుణో మహాన్ అధృతస్వధృతస్వాస్య ंसो वंशवर्धनः अणुर्बृहत्कृशस्थूलो गुणभृण्णिर्गुणो महान् अधृतस्वधृतस्वास्यः प्राग्वंशो वंशवर्धनः ॐ మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో ఉత్తరకాండలో అగస్త్య మహాముని శ్రీరామచంద్రునితో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు రామా ఇప్పటి వరకు నీకు రాక్షసుల జన్మ వృత్తాంతాన్ని గురించి చెప్పాను ఇప్పుడు రావణుడి అతని పుత్రుల జన్మ వృత్తాంతాన్ని వాళ్ళ ప్రభావాన్ని గురించి చెబుతూ ఉన్నాను విను అయితే సుమాలి అనేటటువంటి రాక్షసుడు శ్రీ మహావిష్ణువుకు భయపడి చాలా కాలం పాటు రసాతలములోనే ఉన్నాడు ఇక్కడ లంకలోనేమో కుబేరుడు తన పుత్ర పౌత్రాదులతో కలిసి నివసిస్తూ ఉన్నాడు ఇక కొంతకాలం తర్వాత సుమాలి రసాతలాత్ మర్త్యలోకం విచచారహ రసాతలము నుండి భూలోకానికి వచ్చి అంతటా సంచరించటం మొదలుపెట్టాడు ఆ సమయంలో అతడు పుష్పక విమానము మీద వెడుతూ ఉండేటటువంటి కుబేరుడిని చూశాడు తన తండ్రిని చూడడానికి వెడుతూ ఉండేటటువంటి కుబేరుడిని చూశాడు అంత స్వేచ్ఛగా హాయిగా తిరుగుతూ ఉండేటటువంటి కుబేరుడిని చూసి సుమాలి ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు కిం కృత్వా శ్రేయ ఇత్యేవం వర్ధేమహి కథం వయం మనము ఏ మంచి పనులు చేస్తే ఈ కుబేరునిలాగా వృద్ధి చెందుతాము అని ఆలోచించటం మొదలుపెట్టాడు తర్వాత తన కూతురు కైకసితో ఈ రకంగా అంటూ ఉన్నాడు సుమాలి ఓ పుత్రీ ఇక నీకు వివాహము చేయవలసినటువంటి సమయము వచ్చింది నీ యవ్వనము కూడా దాటిపోతోంది అందుకని వివాహము చేయాలి త్వంహి సర్వగుణోపేతం శ్రీహి సాక్షాదివ సాక్షాదివపుత్రికే హో పుత్రి నీలో సమస్తమైనటువంటి సద్గుణాలు ఉన్నాయి సాక్షాత్తుగా లక్ష్మీదేవిలాగా ఉన్నావు అయితే ఎట్లాంటి వరుడు వస్తాడో అని దిగులుగా ఉంది నాకు ఒక మంచి కన్యకు తల్లిదండ్రులై ఉండటం అనేటటువంటిది అదృష్టమే అయినా కూడా ఆత్మాభిమానము కలిగినటువంటి తల్లిదండ్రులకు కాస్త దుఃఖకరంగానే ఉంటుంది ఎందుకంటే తమ కుమార్తెకు ఎట్లాంటి వరుడొస్తాడో అనే దిగులు ఉంటూనే ఉంటుంది అంటూ సుమాలి తన పుత్రిక కైకసితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామగానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ తొంభైవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి అనుర్బృహత్కృశస్థూలో గుణభృర్గుణో మహాన్ अधृतस्वधृतस्वास्यः प्राग्वंसो वंशवर्धनः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण